అనంతపురం జిల్లా పుట్టపర్తిలో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల ఐక్య కార్యచరణ సమితి ఆధ్వర్యంలో కొత్తచెరువు బుక్కపట్నం పుట్టపర్తి మండలాలకు సంబంధించిన ఉద్యోగులు ఉపాధ్యాయులు కార్మికులు పెన్షనర్లు పుట్టపర్తి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సాదిద్దాం సాదిద్దాం మెరుగైన పీఆర్సీ సాదిద్దాం సిపిఎస్ రద్దు వెంటనే చేయాలి ఉద్యోగుల కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి న్యాయబద్ధమైన మా సమస్యలు పరిష్కరించాలి అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని 10 రోజులుగా నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. పెండింగ్ డిఏ బకాయిలు వెంటనే చెల్లించాలని పీఆర్సీ అమలు చేయాలని కాంట్రాక్టు ఉద్యోగుల సచివాలయ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ చేయాలన్నారు. సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఆర్టీసీ కార్మికులకు కూడా ఓపీఎస్ వర్తింపజేయాలి అన్నారు. ఇప్పటికైనా ఉద్యోగ సంఘాల నాయకులు కోరుతున్న విధంగా పీఆర్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు మన బర్నింగ్ ఇష్యూ 3 ముఖ్యమైనవి. 1 పీఆర్సీ, 2 సిపిఎస్, 3 కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్, నెక్స్ట్ పెండింగ్ డిఏలు. ఇట్లా చెప్తే మనకు బర్నింగ్ ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ లో కూడుకున్నవి చాలా సమస్యలు కనీసం 10కి పైగా ఉన్నాయి. ఫైనాన్షియల్ సంబంధం లేకుండా ఉండేటివి 30 నుంచి 40 ఉన్నాయి. కాకపోతే మనమందరూ ఎంతో ఆత్రుతగా ఎదురు చూసేది ఒకే ఒకటి, అదే మన పీఆర్సీ. పీఆర్సీ కోసం మనం ఎన్నోసార్లు ఏ ప్రభుత్వం ఉన్నా ఉద్యమాలు చేస్తూనే ఉన్నాం. అడగంది అమ్మాయిని పెట్టదు కాబట్టి మనము పోరాటం సాధించుకుంటూనే ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు కూడా ఇప్పుడున్న ప్రభుత్వంతో మన పోరాటానికి దిగాల్సి వచ్చింది. అంతేగాని మనమేమి ప్రభుత్వం మీద ఉద్దేశంగా మనం ధర్నాలు చేయలేదు. దీనికి కారణం వచ్చేసి ముమ్మాటికి ప్రభుత్వమనే నేను అనుకుంటున్నా. ఇకపోతే పీఆర్సీ గురించి మనకు తెలిసిన విషయం ఎందుకంటే మనమంతా చదువుకున్న వాళ్ళం, మనం నిత్యం పేపర్లు చదువుతాం, టీవీ చూస్తుంటాం, కాబట్టి ప్రతి క్షణము ఏం జరుగుతుందనేది మనందరికీ తెలుసు. నాటకీయ పరిణామంగా మరి మన గౌరవనీయులు ముఖ్యమంత్రులు 10 రోజుల కిందట తిరుపతి ఈ ఫ్లడ్స్ చూడడానికి వచ్చినప్పుడు మన మిత్రులు కొంతమంది ప్లకార్డ్స్ పట్టుకొని పీఆర్సీ పీఆర్సీ అంటే ఆయన ఏమంటే మనకు ఏమో ఆయనకి ఒక మనం చెప్పాల్సిన ఏముందంటే ముఖ్యమంత్రి మన మీద అయితే గౌరవం చాలా ఉంది. ఎందుకంటే కొంతమంది ముఖ్యమంత్రులు అయితే మనం ప్లకార్డ్స్ పెట్టుకుంటే పోలీసులను పట్టుకొని బయట నుంచేమంటారు, బట్ ఈయన అట్లా కాదు. ఎందుకంటే ఆయన మన మీద ప్రేమ ఉంది కాబట్టి అన్న పీఆర్సీ వాళ్ళు ఉన్నారు రమ్మనండి దగ్గర రమ్మనండి నేను చెప్తానని పిలిచినాడు, దగ్గర పిలిచినాడు, మీకు 10 రోజుల్లో నేను సెటిల్ చేస్తానన్నాడు. ఆ దానికి సంతోషపడ్డాం, మనం కూడా అయిపోతుందిలే అనుకున్నాం. 10 రోజులు అయిపోయింది, ఇంకా కాలం గడిచిపోతుంది. ఈరోజు డెడ్ లైన్ ఆయన చెప్పిన దానికి 10 రోజులు ఈరోజు 10 రోజులు ఉన్నాము.